ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ శివసేనల కలిసి పోటీ చేసిన వరుసగా గెలుస్తూ వచ్చింది. అలాంటిది ఆ తర్వాతన తమకి ముఖ్యమంత్రి పదవి కావాలని విభేదించినటువంటి పవార్ ఇటు దాకరే తర్వాతన బీజేపీకి దూరం అయ్యారు, కాంగ్రెస్ కి దగ్గర అయ్యారు, ఆ కూటమితో కలిసి సాగుతున్నారు. అయితే ఈ మోడీ ఠాక్రేల మధ్యన మీటింగ్ జరగబోతుంటే వాళ్ళిద్దరిది మీటింగ్ అని కాదు, ఒక మీటింగ్లో అటెండ్ కాబోతున్నారు. బీజేపీ శివసేన విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రంలో పర్యటించారు. పలు ఆవిష్కరణ వేడుకల్లో మోడీతో మహారాష్ట్ర సీఎం శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే వేదికను పంచుకున్నారు. వాళ్ళు 4 నెలల తర్వాత ఒకే వేదిక మీద కనిపించారు. దేశంలో పలు అంశాల మీద బహిరంగంగా ఆరోగ్యకరమైన చర్చలు చేసే సంస్కృతి పెరగాలని మోడీ ఈ సందర్భంగా అన్నారు. అదే సందర్భంలో మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ పవార్కి ఈడీ సమన్లు జారీ చేసింది. రిసార్ట్ నిర్మాణం కోసం నిబంధనలు తొంగలో తొక్కారన్నటువంటి కేసులో బుధవారం వచ్చి వాంగ్మూలం ఇవ్వాలన్నటువంటి అంశం ఇక్కడ ప్రధానమైనటువంటిది.